ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు, యాడి నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్లోనే నాట్యం చేసేనే. అందమైన నందనవనం, ముళ్ళులుంటాయి మల్లెలుంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో ఈ సాయం. ఇది సినిమా పాట. ఇందులో క్యాంపస్ని ఉద్దేశించి, కాలేజీ క్యాంపస్ను ఉద్దేశించి కవి రచించారు. కానీ ఇక్కడ మనకి లభించిన పెద్ద క్యాంపస్ సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా స్నేహాల్ని నమ్మొద్దు అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ నేనైతే మాత్రం ఈ సోషల్ మీడియా స్నేహాన్ని ఖచ్చితంగా నమ్మమని చెప్తాను. ఎందుకంటే సోషల్ మీడియా అంటే వేరే ఎవరో కాదు, నువ్వు నేను కలిస్తేనే సోషల్ మీడియా. నిన్ను నన్ను నమ్మితేనే సోషల్ మీడియా. నిన్ను నమ్మకపోతే నాది తప్పు, నన్ను నమ్మకపోతే నీది తప్పు. అలాంటి ఈ సోషల్ మీడియాలో నాకు నిజంగా నేను ఎక్కడ ఉంటానో తెలియకపోయినా నన్ను వేల కొద్ది రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేసిన మిత్రులు కూడా ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటున్నాను, వారిని ఎప్పుడూ నేను మోసం చేయట్లేదు. అలాగే నన్ను వాళ్ళు అంతే ఇష్టపడుతున్నారు. ఈ సోషల్ మీడియా వేదికగానే నన్ను అన్న అంటారు, తమ్ముడు అంటారు, భయ్యా అంటారు, గురు అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. ఏది ఏమైనా మనందరం స్నేహితులం. ఇలాంటి స్నేహం లభించినందుకు నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రతిసారి నాకు కష్టం వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పోస్ట్ పెట్టుకోవడం సోషల్ మీడియాలో, అందరి ఆప్యాయతలు చూసి నిజంగా అభిమానాన్ని సంపాదించుకున్నాను అన్న ఒక తృప్తి చాలు, దాంతో హ్యాపీగా ఉంటున్నాను. ఇలాంటి సందర్భంలో మనకి అందరం కలిసి, అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, మిగతా మతస్థులు కూడా అందరం కలిసి జరుపుకునే ఏకైక పండగ లాంటిదే ఈ స్నేహితుల దినోత్సవం. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటాం. అలాంటి ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మీ నాగేష్ గంగుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ మీ నాగేష్ గంగుల. థ్యాంక్ యూ.